ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరులో ఈ నెల 7వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తలపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన జంగా కృష్ణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నారని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా రాష్ట్రం పురోభివృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు తగినటువంటి భూసేకరణ చేసే పరిస్థితి కానివ్వండి, రాజధానికి సంబంధించి భూములు సేకరించి రాజధాని మొత్తం కూడా ఒక వ్యాపారం ఏ రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చిన పరిస్థితి చంద్రబాబు చేసుకోవాల్సిన అవసరం. బయటకు వచ్చేసి ప్రత్యేక హోదా సంబంధించినటువంటి సంజీవి కాదు, ఇది సంజీవి కాదంటే ప్యాకేజ్ సంబంధించి ఇవ్వమని అర్థం. అంటే ప్రత్యేక హోదా సంబంధించి అవసరం లేదు, మరి ఎందుకు ఫిరాయించారు, దీంట్లో యొక్క మతలపు ఏందో, చిదంబర రహస్యం ఏందో ఈ రాష్ట్ర ప్రజానాయకానికి తెలియదు.